అందరికీ నమస్కారం. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరుకు సంబంధించి మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు స్థానం గుంటూరు. ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇంతకీ గ్రౌండ్ లెవెల్లో పెమ్మసాని గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆయన గుంటూరుని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారా ఏంటి అనే విషయాలు మీరు చాలా మందితో మాట్లాడదాం ఇక్కడ. నమస్కారం అండి. సార్, పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు, అంటే ఏంటండి, ఎలా ఉండబోతుంది ఆయన? ఆయన ఇప్పుడు చాలా రోజుల నుంచి ప్రజల్లోనే ఉన్నారు, ఏం చెప్తారు? మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చారండి. ఓకే. అప్పుడు 27th మెడికల్, మా పిల్లలతో కూడా మెడికల్ చదువుతున్నారు. నాకు ఆ మెడికల్ సీట్ రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటి స్టేజ్ లో సేమ్ టైం ఒకేసారి తోటి 27 ర్యాంక్ సంపాదించుకున్నారు. ఆయన సంపాదించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో మెడికల్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయి ఎంతో కష్టపడి ఇప్పుడు ఆయన వరల్డ్ లోనే మోనోపాలి బిజినెస్ చేస్తున్నారు. అది యూ వరల్డ్. అదేంటంటే ఎవరైనా సరే అమెరికా పిల్లాడు డాక్టర్ గా పంపించాలంటే డెఫినెట్ గా ఆయన మెటీరియల్ ప్రపంచవ్యాప్తంగా వాడాలి. అలానే ఈ ఫార్మసీ కానీ న్యాయంగా మన లాయర్స్గా కానీ అలానే సిఏ వాళ్ళు కానీ ఎవరైనా సరే అమెరికా వెళ్ళి చదవాలంటే మాత్రం ఈ యూ వరల్డ్ మెటీరియల్ చదివితే తప్ప వాళ్ళు ఘటన అయ్యే పరిస్థితి లేదు. అలాంటి మెటీరియల్ సాధించి కష్టపడి అన్నదమ్ములు ఇద్దరు కూడా కష్టపడి సాధించారు ఇద్దరు కూడా. ఆ తర్వాత గుంటూరు సీట్ వస్తున్నప్పుడు నాకు తెలుసు వస్తుందని. ఆ వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే వేరువేరుగా ఈయన ఎన్ఆర్ఐఎన్ చేస్తాడా చేయడా అనే కొంచెం బేలతనంతో మాట్లాడారు చాలా మంది కూడా. అలా మాట్లాడినప్పుడు కాదు, ఆయన మాట వాక్చాతుర్యంతో అతని ప్రిపరేషన్ తోటి అది కాదు, ఇది ఇంకో రాజకీయం ఇది ఉందని చెప్పి నిరూపించగలిగాడు. యాక్చువల్గా ఏంటంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడటానికి జంకుతారు, కానీ ఆయన దగ్గర జంకు అలాంటి బెరుకు అనేది అసలు ఎక్కడ డైరెక్ట్ గా ఏ టాపిక్ అయినా సరే పర్ఫెక్ట్ గా మాట్లాడగలుగుతున్నారు. ఏది మంచి అనాలిసిస్ తోటి అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయన డెఫినెట్ గా ఇక్కడ ఏదో చేస్తారండి, ఇక్కడ జనాలకు ఉపయోగపడతారండి. ఎందుకంటే నేను ఒక 35 సంవత్సరాల పాటు నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను, ఎంతో మంది విద్యార్థులు పాఠాలు చెప్పున్నాను, నేను గమనిస్తున్నాను. నేను పిల్లాడికి ఏంటంటే వాడు జాబ్ అయ్యే పిల్లాడికి ఇంపార్టెంట్. అలాంటి అవకాశాలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు డెఫినెట్ గా కల్పించగల కెపాసిటీ ఉన్న వర్త్ఫుల్ క్యాండిడేట్ అతను. డెఫినెట్ గా అతను గెయిన్ అవుతాడండి. గెయిన్ అవటమే కాకుండా ప్లస్ ఇంకా కంటిన్యూషన్ 4 టైమ్స్ గెలిచే సత్తా అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉంది, డెఫినెట్ గెలుస్తాడు కూడా ఆయన. అంతకు ముందు జయదేవ్ గారు అలా జయదేవ్ గారు పనిచేశారు, జయదేవ్ గారు చేశారు, బట్ ఇంకా గుంటూరుకు సంబంధించి జయదేవ్ గారు చాలా విషయం, జయదేవ్ గారు చేశారు, సమస్యలు ఉన్నాయి అంటున్నారు. అవును, అంటే ఏంటి మెయిన్ గా గుంటూరు నుంచి ఏమి చేస్తే బాగుంటది? జయదేవ్ గారు చేశారండి, కష్టపడి చేశారు. కానీ ఆయన తర్వాత కొంతకాలం చైనీ లేకపోవటం వల్ల గానీ ఏదైనా గానీ కొంతకాలం పాటు కొంచెం గుంటూరు ప్రజలు దూరం అయిపోయారు. దూరం అయిపోయినప్పుడు వీళ్ళు ఎవరైనా ఇక్కడ గుంటూరు ప్రజలు ఏం భావించారంటే కొత్తగా వస్తే చేయగలుగుతారా, లోకల్ వాళ్ళు వస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు. దీన్ని ఏం చేశారంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు అది కాదు, నేను చున్నాను నేను చేస్తాను అనే మాటతోటి అతను బయటకు వచ్చాడు. ఆయన అది చేస్తున్నాడు కూడా, చేస్తున్నాడు, జనాలు కూడా ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యింది. మెజారిటీ వస్తుందా, గెలుస్తాడా? మెజారిటీ సార్ మినిమం 1.5 లాక్స్ సార్ మినిమం సార్ అది. మినిమం వస్తా మెజార్టీ, మెజార్టీ లెక్కేసుకోవడం సార్ ఆయన అంతే. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సార్ అదే మాట మాట్లాడుతున్నారు. అది పార్టీ నేను ఏ పార్టీ వాడిని కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మాట్లాడుతున్నాను. అతను గెలవాలండి, గెలిస్తేనే ఇక్కడ ఉన్న యువతకి ఉపయోగం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదనే అంశం ఏదైతే ఉందో అది ప్రధాన ఎజెండాగా ఉండబోతుందని అనుకుంటున్నారు గుంటూరు ప్రజలు ఇప్పుడు. యాక్చువల్గా ఎందుకంటే మీకు రాజధాని ప్రాంతం గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే ఉంది, అది ప్రధాన అంశంగా బయటకి. అంటే యాక్చువల్గా ఏమనుకుంటున్నారు అంటే అండి, రాజధాని గురించి ఇక్కడ పొలాలు ఉన్న వాళ్ళదే రాజధాని అనుకుంటున్నారు, ఎవరు పొలాలు లేని వాళ్ళు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ ఉన్నప్పుడు తక్కువ రేడియస్ తో ఉండేది, ఇప్పుడు 100 కిలోమీటర్ దూరంతో ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అయ్యే తలకి ఏమైందంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళు కానీ ఆ పల్లెటూర్లు కానీ మొత్తం బాగుపడి ఎకరం 100 కోట్లకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. కోకాపేటలో ఒకప్పుడు నేను కూడా చూశాను, చూసినప్పుడు 50 వేలు 60 వేలు నేను కూడా మాట్లాడాను అప్పుడు. ఇప్పుడు అది 100 కోట్లు, అప్పుడు నేను కొనలేదు. ఇది అదే పరిస్థితి, పొలం ఉందా లేదా అని కాదు, ముందు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వస్తాయి ఇక్కడ, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వస్తాయి, నెంబర్ ఆఫ్ విశ్వవిద్యాలయాలు వస్తాయి, నెంబర్ ఆఫ్ ఏదో అన్ని కంపెనీలు వస్తాయి ఇక్కడ. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే జనాల ప్రాపర్టీ అనేది డెఫినెట్ గా పెరుగుతుంది. ప్లస్ పొలం ఉన్నా లేకపోయినా మిడిల్ క్లాస్ వాళ్ళకైనా సరే మంచి జాబ్స్ రావడానికి అయితే అవకాశం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉంది. ఓకే, అందువల్ల ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు అయితే ఆయన ప్రత్యేకంగా ఏదో స్థాపిస్తారండి ఆ నమ్మకం అయితే నాకైతే పర్సనల్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుంటూరు డెవలప్ అవ్వాలని, అదేవిధంగా ఫ్యూచర్లో తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు
సుఖంగా ఉండాలని కోరుకుంటాం. నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. తమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ సభ్యుడిగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఎలాంటి పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రియాలిటీ ఏంటని తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్ మీ పేరండి? రామకృష్ణ. రామకృష్ణ గారు, అంటే పెమ్మసాని గారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వెళ్ళబోతున్నారు, ఆయన అభ్యర్థిత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఆయన గెలుపు అవకాశాల కన్నా ఆయనకు వచ్చే మెజార్టీ మీద జనం చర్చించుకుంటున్నారు ఎక్కువగా. ఏంటంటే ఆయన అంతగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు కొత్తగా ఏం రాజకీయాల్లోకి రాలేదు. ఆయన మొదటగా 2014 నుంచి 2012 నుంచి నరసరావుపేట కాన్స్టిట్యున్సీ మీద దృష్టి పెట్టి ఆయన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలతోటి నిత్యం సంబంధాలు కలిగి ఉన్నాడు. అందువల్ల ఆయనకి ఇదేం కొత్త ఏం కాదు, గుంటూరు అనేది కాకపోతే ప్లేస్ మారాడు అంతేగాని. నరసరావుపేట నుంచి ఇక్కడ ఫస్ట్ నరసరావుపేట ఆస్పిరెంట్గా ఉండి తర్వాత కొన్ని ఈ పార్టీలో ఉన్న కొన్ని దీని 2019 టీడీపీ నుంచి కూడా టికెట్ ఆశించారు. 2012 నుంచి ఆయన ఆస్పిరెంట్. కొత్తగా ఇప్పుడు ఏంటంటే ప్లేస్ మారింది అంతే. ఆయన పొలిటికల్గా కానీ పొలిటికల్గా కింద ఉన్న జనం యొక్క సమస్యలు కానీ పూర్తి అవగాహనతో ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన 2000 ఇప్పుడు అక్కడి నుంచే వివిఎస్ నుంచి కానీ ఆయన ఎప్పుడో ప్రిపేర్ అయ్యి ఆయన 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న రాజధాని ఇక్కడ ఉన్న రాష్ట్రం ఉన్న 2019 నుంచి జరుగుతున్న అస్తవ్యస్త పరిస్థితుల మీద కానీ పూర్తి అవగాహనతో ఉన్నాడు. అందువల్ల ఆయన జనంలో జనం యొక్క కింద స్థాయి సమస్యలను కూడా అడ్రస్ చేయగల కెపాసిటీ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మీకు మీకు ఇక్కడ జరుగుతున్న విషయాలే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు అవతల ఉన్న క్యాండిడేట్ మీద ఉన్న ఆరోపణలు కానీ వీటి వల్ల అతను ఇంకా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దాటి వెళ్ళలేదు. ఓకే, ఈయన పార్లమెంట్ పరిధిలో ఒక సిస్టమేటిక్గా వీక్లీ ప్రతిరోజు ఏ రోజు ఏ కాన్స్టిట్యున్సీ ఉండ 7 కాన్స్టిట్యున్సీలని అడ్రస్ చేస్తూ ప్రతిరోజు ఏదో ఒక రకంగా జనం దగ్గరికి వెళ్తున్నారు. ఆయన ఈ పార్టీకి దాదాపు 7 నియోజకవర్గాలను కూడా దాదాపు 90% టచ్ చేశారు. ఉండ సమస్యలను అడ్రస్ చేశాడు. ఎలక్షన్ ఇంకా 2 డేస్ కాన్ఫిడెన్స్ కింద ఉన్న స్థాయిలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు. అందువల్ల ఆయనకి మెజార్టీ ఎంత అనేది అంటే సామాన్యులు ఏంటంటే మామూలుగా 3 లాక్స్ ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేమైతే 1.5 లాక్స్ అబౌవ్ మెజార్టీ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే 2024 ఎలక్షన్స్ లో పాత గవర్నమెంట్ కొనసాగే అవకాశం ఉందా, మార్పు తథ్యమా, అంటే మీరు ఏం చెప్తారు? ఇంకా అసలుకి ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు గత 2019 ఎలక్షన్ తీసుకోండి, అతని పరిపాలన అతని పెర్ఫార్మెన్స్ ఎవడో చూడలేదు. ఒక ఛాన్స్ అడిగాడు. చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా ఆయన రాజకీయం చేయకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టి పార్టీని మర్చిపోయి కార్యకర్తలు మర్చిపోయాడు అని ఒక అపవాదం ఆయన మీద పడ్డా కూడా ఆయన అభివృద్ధి ఎజెండాగా ఈ జనం అభివృద్ధిని యాక్సెప్ట్ చేస్తారు, అభివృద్ధిని చూసి ఓటు వేస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఆయన పూర్తిగా అందరికీ తెలుసు, ఎవరికైనా ప్రత్యర్థులకు కూడా వాళ్ళ మనసుకు తెలుసు ఏం జరిగింది 2014 నుంచి 2019 దాకా ఏం జరిగింది అనేది తెలుసు. కానీ ఒక్క ఛాన్సు కులాలు మతాలు ఇవన్నీ ముందుకు వచ్చి అభివృద్ధి అనేది వెనక్కి వెళ్ళింది జరిగింది 2019 తర్వాత విధ్వంసం ఏందో చూసాం. ఆ రోజైనా సరే 2014 ఇద్దరి మధ్య ఇంత వన్ సైడ్ ఎలక్షన్ జరిగినా కూడా ఇద్దరి మధ్య వ్యత్యాసం 10%. ఆ 10% నా ఆలోచన ప్రకారం ఏంటంటే అందరూ ఒకసారి చూద్దాం, ఒకసారి ఈయన అన్నమే పెడుతున్నాడు వాడు బిర్యానీ పెడతాడని ఎక్స్పెక్ట్ చేశారు. అన్నం కూడా లాక్కున్నాడా? మొత్తం ఉన్న బొచ్చులు అది పత్తడి అన్నం కూడా తీసేసుకునే పరిస్థితులు ఇవ్వాలి. రేపు పొద్దున వస్తే ఎవరి ఆస్తులు ఎవరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ పత్రాలు నా దగ్గర పెట్టమన్నాడు. ఇలా ఉంటాయా, ఆస్తులు ఉంటాయా, జరగబోయే ఇప్పుడు జరిగిన విధ్వంసంతో పోల్చుకుంటే ఒకవేళ మీరన్న పరిస్థితులే కనుక వస్తే జరగబోయే విధ్వంసం అనరు దాన్ని. అంటే చాలా మందితో మేము గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతున్నాము, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈసారిగా ఇంకా మళ్ళీ సేమ్ వచ్చిందంటే మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతామన్న పరిస్థితి నిజంగా అంత పరిస్థితి? వేరే రాష్ట్రాల కంటే ఇక్కడ ఉన్న ఆస్తులు అన్ని వదిలిపెట్టుకొని ఇక వీటి మీద మళ్ళీ
కింద నుంచి మొదలు పెట్టుకుని వెళ్ళి ఎక్కడ ఒక గుడి చేసుకొని ఏదో ఇతర రాష్ట్రాల్లో ఏడ నీళ్లు ఉంటే ఆడ ఒక ఎకరం పొలం తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలి. అంటే మరి ఇక వదిలిపెట్టి వెళ్ళడం అంటే ఆ స్థాయిలో భయపెట్టాడు సమాజాన్ని. సమాజానికి భయపడేవాడు చంద్రబాబు అయితే సమాజాన్ని భయపెట్టేవాడు జగన్. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కడు ఓటేయాలి. ఓకే, నెక్స్ట్ అండి, చివరికి చెప్పండి, పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు యొక్క గుంటూరు అసెంబ్లీ గుంటూరు పార్లమెంటు స్థానంలో చేస్తున్నాడంటే డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ఈ యొక్క మొత్తం అంటే గుంటూరుని పార్లమెంటు ఈ సమస్యలు అక్కడ తీసుకెళ్ళి మాట్లాడి మంచి చేస్తాడన్న కాన్ఫిడెంట్ గుంటూరు ప్రజలందరికీ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, ఉండాలి కూడా. ఎందుకంటే ఆయన ఒక గ్రామీణ వాతావరణం రైతు కుటుంబం నుంచి వచ్చి కష్టపడి వాళ్ళ గ్లోబల్ ఒక వరల్డ్లో ఒక మెడికల్ స్టూడెంట్స్కి పాశ్చాత్య దేశాల్లో కూడా ఒక దిశ దశ చూపించిన వ్యక్తి ఆయన. ఇక్కడ మీరు చూశారు ఆయన స్పీచెస్ ఏదైనా చూడండి, అనర్గళంగా తెలుగు కానీ ఎక్కడ ప్రతి సమస్యని ఆయనకు ఒక ఉన్న అవగాహన, అదే దమ్ము అదే ధైర్యం. ఆయన సంపాదించిన డబ్బుల్లో 40% ట్యాక్స్ కట్టి వైట్ మనీతోటి వచ్చిన రాజకీయ నాయకుడు ఈ నాకు ఈ దాపుల్లో నాకైతే ఎవరు కనపడదు. 40% ట్యాక్స్ కట్టాను నేను, 40% ట్యాక్స్ కట్టి వైట్ మనీతోటి నేను వచ్చి రాజకీయం చేస్తున్నాను, ఎవడైనా రండి అనే దమ్ము ధైర్యంగా మాట్లాడగలిగినాడు. ఈ దాదాపు నాకు తెలిసి 25 నియోజకవర్గాల్లో ఎవరు. ఓకే, గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎన్ని సీట్లు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి, ఎన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయి, ఏం చెప్తారు మీ అంచనా? ఖచ్చితంగా పార్లమెంట్ 22 నుంచి 23 సీట్లు కొడతారండి. ఓకే, పార్లమెంట్లో అనర్గళంగా అంతా మీరు చూడండి, చుట్టుపక్కల అటు సంవత్సరాపేట కృష్ణదేవరాయలు కానీ, ఇటు పెమ్మసాని కానీ, అటు రామ్మోహన్ రాయ్ కింజారపు రామ్మోహన్ రాయ్ కానీ, ఇటు బాపట్ల కృష్ణప్రసాద్ కానీ, అందరూ కూడా ఒక ఎడ్యుకేటెడ్, ఒక అవగాహన, ఒక ధైర్యం, మాట్లాడగలిగిన కెపాసిటీ. అంతేగాని అక్కడ పోయి మోడీని చూడగానే ఉచ్చబోసుకోవటము, ఆ పార్లమెంట్లో ఊరక ఏది పడితే అది ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడే ఈ చుట్టుపక్కల 5 ఎంపీలుగా కంటెస్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ఒక అవగాహన, ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఒక ఆతృత, ఆవేదన, ఆక్రోషంతో పోటీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని వీళ్ళందరినీ కనుక గెలిపించుకుంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక దిశ దశ మార్చగలిగిన ఇది వీళ్ళందరూ ఖచ్చితంగా తెమ్మసాని. కనీసం నాకు తెలిసి అయితే 200,000 రికార్డు మెజార్టీ, దాదాపు నాకు తెలిసి రికార్డు మెజార్టీ రావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుంటూరు పార్లమెంటు స్థానంలో తెమ్మసాని గెలవాలని కోరుతున్నాం, గుంటూరు ప్రజలకు మంచి జరగాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. తెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా ఉందండి పరిస్థితి? డెఫినెట్గా మామూలుగా 200,000 మెజార్టీ తగులుతారండి. 12 పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు మటుకు ఆయన మేనేజ్ చేసి మొత్తం పడతాడు. అంటే కొన్ని రోజుల నుంచి ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న రెస్పాన్స్ ఎలా ఉంది ఆయనకి? రెస్పాన్స్ బాగుంది. ఓకే, వాళ్ళ పల్లెటూరులో కానీ ఇంకోసారి కానీ రెస్పాన్స్ బాగుంది. ఆయన అంటే అభిమానం కూడా ఉంది జనాలకి. ఏంటండి పరిస్థితి అంటే గ్రౌండ్ రియాలిటీలో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నారు ప్రజలు? ఏమైనా చేంజ్ అంటే మూడ్ ఎలా ఉంది? ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయండి. అంటే మెయిన్ కారణాలు ఏందంటే ఇంతకుముందు జగన్ ఉన్నాడు, ఎవరు రైతులు అనేవాళ్ళు ఎవరు సక్రంగా నీళ్ళు లేదు, నీళ్ళు ఇచ్చే టైంలో నీళ్ళు లేదు, అందరూ మామూలుగా లిఫ్ట్లు పెట్టుకొని ఇంజన్లు పెట్టుకొని వేసుకున్నారు. తర్వాత మళ్ళీ నీళ్ళు వచ్చి ఉపయోగం లేదు. ఇప్పుడు చెరువులకు నీళ్ళు వదిలితే మన వదిలేడు, మొన్నటి దాకా మళ్ళీ కొన్ని గ్రామాల్లో అటు కాకుమల మండలం కానీ పచ్చిపాడు నియోజకవర్గంలో 5-6 మండలాల్లో నీళ్ళు లేక అల్లాడిపోయారు మామూలుగా జనం. మామూలుగా అల్లాడిపోవాలి, అటు అల్లాడిపోయి నీళ్ళు లేక ఇప్పుడే నీళ్ళు వదిలేరు. ఆ నీళ్ళు కూడా శాంతం ఉంటుంది చెరువుల నిండలో, ఇదంతా మళ్ళీ లిఫ్ట్లు పెట్టలేసుకోవటం, ఆడ్ల మెయిన్ కాలు లిఫ్ట్ పెట్టుకోవటం, ఎడబెట్టుకోవటం, చెరువులు నింపుకోవటం, అది చాలి చాలకుండా వచ్చింది.
నీ ఈ తడవ అనేది మామూలుగా ఈ మళ్ళీ ఈ గవర్నమెంట్ అనేది మళ్ళీ వస్తే ఏం ఉండదండి తినటానికి. రైతులు కూడా బలైపోవడమే, రైతు ఏంది ఇంకోటి ఏంది. మామూలుగా ఏంటంటే ఈ బీసీలు పోసీలు వాళ్ళు బయటపడకుండా కొంతమంది మా పని వాళ్ళు వస్తారు, వాళ్ళ పిల్లలకి ఫీజు రేంజ్మెంట్ లేక అల్లాడి ఆకులు వేసి మామూలుగా వాళ్ళు కొంతమంది ఉండవాళ్ళు అయితే మామూలుగా తీసుకెళ్ళి ఎట్న కట్టుకున్నారు. వాళ్ళ పిల్లలకి హాల్ టికెట్ రావాలన్నా మామూలుగా ఏదన్నా అప్లికేషన్ పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ తీసుకెళ్ళి అప్పు చేసి తీసుకెళ్ళి కట్టాల్సి వచ్చింది. కాకపోతే బయటపడతల్లా, కాకపోతే ఏంటంటే అయిపోతే ఈ పోతే పిల్లలకి వాళ్ళు ఎన్నారు అమ్మఒడి వేసాము అమ్మఒడి ఎవరికి వేసారండి? అమ్మఒడి అయితే అమ్మ బ్యాంకులు వేస్తున్నారు, అమ్మ బ్యాంకులు అయితే బాబోసి తీసుకెళ్తున్నాడు. అమ్మఒడి ఎవరికి? మామూలుగా ఉండబోతు ఎంతమంది ఉంటే అంతమంది చేస్తా ఉన్నారు. ఏది ఒక్కలకే వేస్తుంది అమ్మఒడి. ఓకే, ఒక్కరికే కాదు అమ్మఒడి వేసింది. ఈ డోక్రా గ్రూపులు అంటున్నారు, డోక్రా గ్రూపుల్లో ఏముంది, వచ్చిన వాళ్ళకి వస్తుంది రాని వాళ్ళకి రావట్లేదు. కొంతమంది యాసాన్ని కొంతమందిగా పడి కొంతమంది మాకు పడలేదు అంటున్నారు. రకరకాలుగా ఉంది, మామూలుగా లేదు. అందరూ యాడ్ సాటిస్ఫాక్షన్ ఎవ్వరు లేరు. ఎవరికి ఏంటంటే ఈ పథకాలు పోతాయి, ఈ పెన్షన్ ఒకటి పోయి అది పోయి పెన్షన్ ఈయన ఇచ్చాడే ఏంటంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు ఉండగా పెట్టింది ఎన్టీ రామారావు గవర్నమెంట్లో కానీ వచ్చిందేగా క్రమేణా పెంచుకెళ్ళారు. పెంచుకెళ్ళినా కూడా మామూలుగా ఈ పెన్షన్ ఈయన ఇచ్చింది, ఈయన ఇచ్చింది కాదుగా, ఈయన ఇచ్చిన పెన్షన్ ఉంటే పోయిద్దా? ఎందుకు పోయింది పెన్షన్? అర్హత ఉంటేనే గెత్తుంది, అర్హత లేకుండా ఏమి ఇట్లేదు పెన్షన్ నేను అంటుంది అది. ఓకే, అంటే ఏం సమస్య? జగన్ ఓడిపోవటానికి అవ్వచ్చు, లేకపోతే ఏ సమస్యలు ప్రధాన కారణం కాబోతున్నాయి? రాజధాని అంశం ప్రధాన అంశం కాబోతుందా? రాజధాని ఒకటి ప్రధాన అంశం అయింది. ఓకే, ఎందుకంటే చుట్టుపక్కల ఒంగోలు కానీ ఆ నాలుగైదు జిల్లాలు మొత్తం దెబ్బతినిపోయింది. ఏంది ఈ భూమి రేట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ బాగా దెబ్బతిన్నాయి. ఓకే, రాజధాని అంశం బాగుంది జనంలో, సమస్య లేదు. ఓకేనండి, అంటే మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది టీడీపీకి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ వాటికి ఫామ్ చేస్తారు, దాంట్లో సమస్య లేదండి. అంటే 144 సీట్లు టీడీపీ తరఫున మామూలుగా నిలబడ్డారు కదా. అంటే జనంలో గ్రౌండ్లో ఏంటంటే ఫ్రమ్ ద లాస్ట్ 1 మంత్ నుంచి జగన్ పెరిగాడు, కొంచెం పెరిగిన పరిస్థితి ఉంది అని అని మాట్లాడుతున్నారు. అలాంటి అవకాశం ఏం పెరిగింది? ఏముందండి జనం ఏడ పెరిగారు అనుకోవటం జనం చెప్పుకోవటం అంతకంటే ఏమి ఉండదు. ఓకే, అట్లా చెప్పుకోకపోతే మరి ఆ పార్టీ నిలబడాలి కదండి. అవునా? ఇప్పుడు నేనున్నాను ఓడిపోతానంటే ఓడిపోతానని చెబుతాను, నేను గెలుస్తాను అనుకున్నారు 100 మంది ఉన్నారని చెబుతారు. ఓకే, ఎవరి కాళ్ళు అట్లా ఉన్నారు. కాము కాకపోతే ఏంటంటే మాది విలేజ్ ఏరియాలో మొత్తం కాముగా ఉండాలి. ఏదో ఈ పెన్షన్ పోతే అయిపోతే ఈ పోతే మేము చెబుతానే ఉండవు. పెన్షన్ ఏమన్నా ఆయన ఇచ్చాడు ఏంది? ఎప్పుడో గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ పెన్షన్ 3 ఏళ్ళు చేస్తా అన్నాడు, నిదానంగా పెంచుకెళ్ళాడు. మరి ఏది మీకు ఇచ్చింది అని అందరు ఆ మాట బయటపడకుండా తిడతానే ఉండారు. అసలుకైతే ఉండరు, కాకపోతే ఈ వరకు 150 మంది ఉండేవాళ్ళు, 100కి 10 మంది ఉండారు, అంతకంటే ఎక్కువ లేదు. కొంతమంది మేము ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్తున్నాను చెప్పడానికి భయపడుతున్నారు అంటే, బట్ అది మాత్రం ఎందుకులేండి అని అంటున్నారు. కానీ బట్ అది మాత్రం పోలింగ్ బూత్ లో మాత్రం అది రిఫ్లెక్ట్ అవుద్ది అంటారా? డెఫినెట్లీ పోలింగ్ బూత్ లో మట్టుకి వాళ్ళు పోయి ఓటు మట్టు కాము చేస్తారండి, దాంట్లో సమస్య లేదు. మా ఊరు ఎగ్జాంపుల్ తీసుకున్నామండి, ఇంతకుముందు మామూలుగా అమూల్య ఉంది కదా, అమూల్య సంఘం డైరీ లేదు. అమూల్య మామూలు సంఘం, మామూలు జాగ్రమూడి సంఘం డైరీ ఉంది మాకు. అమూల్య మీరు వేమూరు నియోజకవర్గంలో ఉన్నారా? పత్తిపాడుది. ఓకే ఓకే, రామాంజనేయులు గారు అక్కడ నుంచి. మామూలుగా అసలు పత్తిపాడులో రోజు ఇది నా దగ్గర రోజు అసలు 100 మంది చేరుతున్నారు ఆయన సమక్షంలో. అది జాగ్రత్తం కూడా మామూలుగా వీళ్ళే, మామూలుగా బీసీలు ఎస్పీలు వాళ్ళు చేరుతున్నారు ఎక్కువగా. మేము దాంట్లో ఇది కంపల్ మాకు మెసేజ్లు వస్తాయి, మెసేజ్లు చేరుతున్నారు పత్తిపాడులో భయంకరంగా. ఓకే, మరి మామూలుగా అమూల్య ఉందండి. ఇప్పుడు అమూల్యకి పాలు పొత్తిడి చేసేది ఈ పెన్షన్ పోయిద్దాం ఆసరా పోయిద్దాం అని చెప్పి ఊరకు ఒత్తిడి చేస్తాడు. వాడు 5 లీటర్లు పోతాడు మామూలుగా, 5 లీటర్లు పోతే ఆడేం చేస్తున్నాడు, 2 లీటర్లే పోతున్నాడు. ఆడు అవుట్ సేల్ లేదు అసలు. ఏంది వాడికి డబ్బులు ఇవ్వాలంటే సంఘం డైరీ వాళ్ళు వీళ్ళకి అవుట్ సేల్ ఉంటుంది. సంఘం డైరీ వాళ్ళు మామూలుగా డబ్బులు మామూలుగా ఇప్పుడు 1000 రూపాయలు అవసరం అంటే గబాలన పిల్లలు లేవలేదని ఇంకోటి లేవని గబాలను ఇస్తారు, అడ్వాన్స్ లేవు ఇస్తారు. వాడు ఇట్లా బ్యాంకులు వేస్తాడు, బ్యాంకులు వేసేటప్పుడు వచ్చేటప్పుడు పెట్టేటప్పుడు. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు చలపతిరావు అండి. చలపతిరావు గారు, సార్ చెప్పండి, గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఏం చెప్తారు? ఆయన పార్టీ కోసం ఆయన మంచి చదువుకున్న అసలు అండి, ఆయన బాగా చదువుకున్న అతను, తెలివితేటలు ఆయన చూస్తుండే, ఆయన మాట్లాడే మాటలు కానీ ఏదైనా చూసి చాలా నీట్గా మాట్లాడుతున్నాడు, పద్ధతిగా చదువుతున్నాడు, అలాంటి వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే, అంటే ఆయన ఎన్ఆర్ఐ ఉన్నారు, బట్ ఆయన ఏదైతే గుంటూరుని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని గుంటూరు ప్రజలు నమ్మబోతున్నారా? 100% నమ్ముతున్నారండి, ఎందుకంటే ఆయన బాగా మనిషి,
స్వతహాగా మంచి తెలివి గలవాడు, చదువుకున్నటువంటి వ్యక్తి, డాక్టర్ అది కాకపోయినా ఆయన బాగా చేస్తాడని మా కోరిక, చేయాలని మా కోరిక, చేస్తాడని కూడా అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే గుంటూరు ప్రధానంగా గుంటూరులో సమస్యలు ఏమున్నాయి, ఇంకా మీకు ఏది ఏది ఇస్తే బాగుంటుంది అనేది అంటే మీరేం చెప్తారు? ఏమి లేదండి, డెవలప్మెంట్ ఎవరు చేస్తే డెవలప్మెంట్ చేయాలి, బట్టలు నొక్కడం అనే సమస్య కాదండి. బాగా డెవలప్మెంట్ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, నాలుగు కంపెనీలు రావాలి, అన్నీ రావాలి. బట్టలు నొక్కండి, నొక్కొద్దు అంటే నేను బట్టలు నొక్కితేనే నాకు ఓట్లు పడితే, నేను బట్టలు నొక్కితే నాకు ఇది అవుతుంది అనుకునేవాడిని మనం ఏం చేయలేదు. నా లెక్కల బడికి బట్టలు నొక్కు, అభివృద్ధి కూడా చూపించు. ఓకే, ఆ అభివృద్ధి చూపించి నువ్వు బట్టలు నొక్కడం తప్పేం లేదు. ఎవరికైనా పేదలు బాగుండాలని కోరుకుంటున్నాం, పేదవాళ్ళు బాగా ఇది అవ్వాలని మనం కోరుకుంటున్నాం, కానీ చేసేది ఇప్పుడు అంతా పేదలకు ఇవ్వు, ఇవ్వద్దు అంటారా, నువ్వు సంపాదించవు, అప్పు తీసుకొచ్చి నువ్వు ఇచ్చేదేంది, అది చాలా తప్పు. నా లెక్కల బడి అది కరెక్ట్ కాదు. ఓకే, అంటే వాళ్ళు చెప్తున్నారు మేము సంక్షేమం చేశాము అని చెప్తున్నారు, డెవలప్మెంట్ కావాలని ఒకరు అంటున్నారు. సంక్షేమం డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు ఇస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారంటారా? ఇప్పుడు పరిస్థితిని బట్టి గ్యారంటీ నమ్ముతారండి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల్లో తెలుగుదేశం వస్తే ఏదో నాలుగు ఉద్యోగాలు వస్తే పిల్లలు బాగా డెవలప్ అవుతారు, పిల్లలు బాగుపడతారని ఆలోచనతో ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళని నేనేదో సంక్షేమం ఇచ్చాను, నాకేదో సంక్షేమం, వాళ్ళ ఓట్లు వస్తే ఆ సంక్షేమ ఓట్ల కోసం చూస్తున్నాడు చెప్పితే నేను డెవలప్ చేశానని మాట చెప్పలేకపోతున్నాడు, అది కరెక్ట్ కాదు. చెప్పాలి నేను సంక్షేమే ఇస్తున్నానండి, ప్లస్ డెవలప్మెంట్ చేసి, డెవలప్మెంట్ చేశాను ఒక మాట చెప్పానండి. పోలవరం నా మడ్డ ముడిపాడు, పోలవరం ఏం చేశాను, పోలవరం చేసింది ఏమన్నాడు, పోలవరం ఏమైనా చేశారా, మేము అది పొడిస్తాం ఇది పొడిస్తాం అని చెప్పి ఏమి చేసింది లేదు ఇంతవరకు. అదేమంటే వాడు చేసిన తప్పు, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కానీ మేము అది డెవలప్ చేయలేకపోతున్నాం అని చెప్పని చెబుతున్నారు, చెప్తే దాని గురించి ఒక పర్సెంట్ ఏమైనా చేశారని చెప్పమానండి. వాళ్ళు కూడా చాలా కంపెనీలు తెచ్చాం, ఫిష్ కంపెనీలు తెచ్చాం, అదే అదే మొన్న కూడా దాంట్లో చూశారండి, వాడు చెప్పాడు అతని పేరేం పేరు, ఇప్పుడు ఐటీ మంత్రి అమర్నాథ్ గారు చెప్పారండి, చేపల కంపెనీ తెచ్చాము, ఇదేది పలావ్ కంపెనీలు, ఏది మామూలుగా కొండ బిర్యానీలు అలాంటి సంబంధించినవన్నీ తీసుకొచ్చామని చెప్పి ఆయనే అసెంబ్లీలో చెప్పింది, మన దీంట్లో వచ్చింది. అంటే అంత బాగా చెప్పారనమాట, అంటే కంపెనీలు కాబట్టి అయ్యి చెప్పులు కంపెనీలు తెచ్చాము, నాలుగు కంపెనీలు మూడు కంపెనీలు తెచ్చామంటే సరిపోద్దండి, ఏదో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చుకోవాలి, మనం డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదనే అంశము ప్రధాన అంశంగా, అమరావతి అంశం ప్రధాన ఎజెండాగా ఉండబోతుంటారా? 100% అదేనండి, అమరావతి వస్తే డెవలప్ అవుద్దండి, మనం ఇప్పటికిప్పుడు అనుకుంటే అవుద్దా, చిన్నగా డెవలప్ అవుతూ ఉండాలి. చేసినంతా చేశాడు, తర్వాత నువ్వు చేయాల్సింది నువ్వేం చేయకుండా, నేను మూడు రాజధాని మూడు రాజధాని మూడు ముక్కలు ఆట చేసి ఇంతవరకు ఏమి చేసింది లేదు. కానీ మూడు చేశావంటే అదే కోర్టు 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 ఎందుకు ఇస్తుంది, కోర్టు కరెక్టేనే ఇస్తుంది, నువ్వు కరెక్ట్ ఇది అని చెబుతుంది అదే చేయమంటుంది, అంతేగా నాకు ఏం వద్దంటలేదుగా. ఓకే, మీ ఒపీనియన్, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఒక రాజకీయాలను చూస్తూ వస్తున్నారు, ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి టీడీపీకి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి వైఎస్ఆర్సీపీ కంటే, మీ ఒపీనియన్ ఏం చెప్తారు? ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమికి నాకు తెలిసినంత వరకు 110 సీట్లు గ్యారంటీగా వస్తాయండి. ఎవరు చెప్పుకోవటమే కానండి, వీళ్ళు మాకు ఇది వస్తుంది ఇది వస్తుంది, నేను సంక్షేమం చేసి నేను సంక్షేమం చేశాను చెప్పుకోవటమే కానీ అది ఒట్టి మాట్లాడండి. సంక్షేమం ఇచ్చినంత మాత్రం వాళ్ళు ఓట్లు వేస్తారని గ్యారంటీ ఏంది, ఆ ఓట్ల కోసం ఎదురు చూస్తున్నాడు తప్పితే నేనేదో పొడుస్తాను ఎరగపొడుస్తున్నాను నేను చేస్తున్నానని చెప్పే మాట నాకు అందాలి. ఓకే, పార్లమెంట్లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అక్కడ ఎవరు రావాలని కోరుకుంటున్నారు? నరేంద్ర మోడీ నాయకత్వం రావాలని కోరుకుంటున్నాను, నేను మళ్ళీ నరేంద్ర మోడీ నాయకత్వం రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే న్యాయ యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ, వీళ్ళు రకరకాలు చెప్తున్నారు, ఏంటంటే మనం ఎవరి విధానం వాళ్ళకుండదు కాబట్టి నా కోరిక మళ్ళీ నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.